वेलकम टू साई अकाडमी लर्न इंग्लिश थ्रू स्टोरीज ఈవిడలు కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీని కనుక గమనిస్తే, చాలా కాలం క్రితం అక్కడ ఒక చిలుకల జంట ఒక చెట్టు మీద నివసించాయి. ఒక ముసలి పాము కూడా అదే చెట్టులో ఒక రంధ్రంలో నివసించింది. బయటకు వెళ్ళి ఆహారం కోసం చూడటానికి పాము చాలా బలహీనంగా ఉంది. కావున చిలుకలు పాము కోసం రంధ్రం వద్ద కొంత ఆహారాన్ని వదిలేస్తుండేవి. ఆ పాము చిలుకలకు కృతజ్ఞతగా ఉంది. ఒకరోజు ఒక రాబందు చిలుకల పైన ఒక చోట ఆగి చూస్తూ ఉంది. అప్పుడే ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అతడు తన బాణాన్ని చిలుకలలో ఒక దానికి ఎక్కుపెట్టాడు. కానీ ఆ పాము తన స్నేహితులు ప్రమాదంలో ఉన్నారని గమనించింది. మరియు తన స్నేహితులను కాపాడటానికి వేటగాడి యొక్క కాలును కరచింది. పాము యొక్క కాటు వేటగాడి గురిని పాడు చేసింది. మరియు ఆ బాణం చిలుకలకు బదులుగా రాబందుకు గుచ్చుకుంది. వారి జీవితాలను కాపాడటం వల్ల అది ఒక నిజమైన స్నేహితుడు అని ఆ పాము చూపించింది. ఇదే అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ చాలా కాలం క్రితం అక్కడ ఒక చిలుకల జంట ఒక చెట్టు మీద నివసించాయి. ఓకే, చాలా కాలం క్రితం అంటే ఏ లాంగ్ టైమ్ ఎగో, చాలా కాలం క్రితం అక్కడ ఒక చిలుకల జంట ఒక చెట్టు మీద నివసించాయి. ఓకే, అక్కడ నివసించాయి అంటే దేర్ లివ్డ్, దేర్ లివ్డ్ నివసించాయి. ఏంటిది ఒక చిలుకల జంట, జంట కాబట్టి ఏ పెయిర్ ఆఫ్ ప్యారట్స్, ఒక చిలుకల జంట ఎక్కడ, ఒక చెట్టు మీద, మీద అంటే ఆన్, ఒక చెట్టు ఏ ట్రీ, ఒక చెట్టు మీద అంటే ఆన్ ఏ ట్రీ. ఓకే, ఏ లాంగ్ టైమ్ ఎగో దేర్ లివ్డ్ ఏ పెయిర్ ఆఫ్ ప్యారట్స్ ఆన్ ఏ ట్రీ. ఒక ముసలి పాము కూడా అదే చెట్టులో ఒక రంధ్రంలో నివసించింది. అంటే ఒక ముసలి పాము కూడా నివసించింది. ఓకే, అంటే యాన్ ఓల్డ్ స్నేక్, ఒక ముసలి పాము కూడా అంటే ఆల్సో, ఒక ముసలి పాము కూడా యాన్ ఓల్డ్ స్నేక్ ఆల్సో నివసించింది అంటే లివ్డ్ ఎక్కడ, అదే చెట్టులో ఒక రంధ్రంలో, ఒక రంధ్రంలో అంటే ఇన్ ఏ హోల్, అదే చెట్టులో అంటే ఇన్ ద సేమ్ ట్రీ, అదే చెట్టులో. ఓకే, యాన్ ఓల్డ్ స్నేక్ ఆల్సో లివ్డ్ ఇన్ ఏ హోల్ ఇన్ ద సేమ్ ట్రీ. అయితే బయటకు వెళ్ళి ఆహారం కోసం చూడటానికి పాము చాలా బలహీనంగా ఉంది. సబ్జెక్ట్ ఏంది ఇక్కడ, పాము. పాము ఇక్కడ ఎలా ఉంది, చాలా బలహీనంగా ఉంది. బలహీనంగా ఉండడాన్ని వీక్ అంటాము. చాలా బలహీనంగా ఉంది అంటే టూ వీక్ అన్నమాట. పాము బలహీనంగా ఉంది అంటే ద స్నేక్ వాస్ టూ వీక్. ఓకే, చాలా బలహీనంగా ఉంది పాము, చాలా బలహీనంగా ఉంది. దేనికి, బయటకు వెళ్ళి ఆహారం కోసం చూడడానికి. ద స్నేక్ వాస్ టూ వీక్ టు గో అవుట్, టు గో అవుట్ అండ్ లుక్ ఫర్ ఫుడ్. బయటకు వెళ్ళి ఆహారం కోసం చూడడానికి ఆ పాము చాలా బలహీనంగా ఉంది. కావున అంటే సో, చిలుకలు పాము కోసం రంధ్రం దగ్గర కొంత ఆహారాన్ని వదిలేస్తుండేవి. చిలుకలు వదిలేస్తుండేవి ఏంటివి, కొంత ఆహారాన్ని. ఓకే, ఫస్ట్ మనం చిలుకలు వదిలేస్తుండేవి అనేది రావాలి. ద ప్యారట్స్ యూజ్డ్ టు లీవ్, వదిలేస్తుండేవి ఏంటివి, కొంత ఆహారాన్ని, సమ్ ఫుడ్. ఎవరి కోసం, పాము కోసం అంటే ఫర్ ద స్నేక్, పాము కోసం. ఎక్కడ,
రంధ్రం దగ్గర అంటే నియర్ ద హోల్ ద ప్యారెట్స్ యూజ్ టు లీవ్ సమ్ ఫుడ్ ఫర్ ద స్నేక్ నియర్ ద హోల్ చిలుకలు పాము కోసం రంధ్రం దగ్గర కొంత ఆహారాన్ని వదిలేస్తుండేవి ఆ పాము ద స్నేక్ చిలుకలకు కృతజ్ఞతగా ఉంది ఎలా ఉంది కృతజ్ఞతగా ఉంది కాబట్టి ద స్నేక్ వాస్ థ్యాంక్ఫుల్ ఎవరికి టు ద ప్యారెట్స్ ఓకే తర్వాత ఒకరోజు అంటే వన్ డే ఒకరోజు ఒక రాబందు చిలుకల పైన ఒకచోట ఆగి చూస్తూ ఉంది మనం గమనిస్తే కొన్ని పక్షులు గాలిలో కదలకుండా ఒకే చోట ఆగి ఉండగలవు అన్నమాట ఆగి అక్కడే ఉండి కిందకు చూస్తుంటాయి అన్నమాట ఆహారం కోసం అలా చూడడాన్ని హోవర్ అంటారు అన్నమాట ఇక్కడ ఆగి చూస్తూ ఉంది అంటే కంటిన్యూస్ ఫామ్లో ఉంది ఏంటిది ఒక రాబందు రాబందు అంటే వల్చర్ ఓకే ఈ వల్చర్ వాజ్ ఆగి చూస్తూ ఉంది అంటే హోవరింగ్ ఏ వల్చర్ వాజ్ హోవరింగ్ ఎక్కడ ఆగి చూస్తుంది చిలుకల పైన అంటే ఓవర్ ద ప్యారెట్స్ అప్పుడే జస్ట్ దెన్ అప్పుడే ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు ఒక వేటగాడు వచ్చాడు వేటగాడు అంటే హంటర్ ఓకే అప్పుడే ఈ హంటర్ కేమ్ వచ్చాడు అక్కడికి అంటే దేర్ తర్వాత అతడు తన బాణాన్ని చిలుకలలో ఒకదానికి ఎక్కుపెట్టాడు అతడు ఎక్కుపెట్టాడు ఎక్కుపెట్టడం అంటే ఎయిమ్ ఎక్కుపెట్టాడు అంటే ఎయిముడు హీ ఎయిముడు అతడు ఎక్కుపెట్టాడు ఏంటిది తన బాణాన్ని అంటే ఈజ్ ఆరో బాణం అంటే ఆరో హీ ఎయిముడ్ ఇస్ ఆరో అతడు తన బాణాన్ని ఎక్కుపెట్టాడు దేనికి చిలుకలలో ఒకదానికి ఓకే ఎట్ వన్ ఆఫ్ ద ప్యారెట్స్ చిలుకలలో ఒకదానికి ఎక్కుపెట్టాడు కానీ బట్ ఆ పాము దాని స్నేహితులు ప్రమాదంలో ఉన్నారని గమనించింది ఆ పాము గమనించింది ఏమని దాని స్నేహితులు ప్రమాదంలో ఉన్నారని ఓకే ఆ పాము గమనించింది ద స్నేక్ నోటీస్డ్ ఏం నోటీస్ చేసిందంటే దట్ దాని స్నేహితులు అంటే ఇట్ ఫ్రెండ్స్ దాని స్నేహితులు ప్రమాదంలో ఉన్నారని ఉండడం అంటే వర్ ప్రమాదంలో అంటే ఇన్ డేంజర్ ఓకే ద స్నేక్ నోటీస్డ్ దట్ ఇట్ ఫ్రెండ్స్ వర్ ఇన్ డేంజర్ మరియు అండ్ తన స్నేహితులను కాపాడటానికి పాము వేటగాడి యొక్క కాలుని కరచింది పాము కరచింది ఓకే అంటే ద స్నేక్ బైట్ బిట్ కరిచింది కాబట్టి ఓకే వి టు ద స్నేక్ బిట్ ఏం కరిచింది వేటగాడి యొక్క కాలుని అంటే ద ఫూట్ ఆఫ్ ద హంటర్ వేటగాడి యొక్క కాలుని కరిచింది దేనికి తన స్నేహితులను కాపాడడానికి టు సేవ్ ఇట్స్ ఫ్రెండ్స్ తన స్నేహితులను కాపాడడానికి పాము వేటగాడి యొక్క కాలుని కరచింది ఓకే తర్వాత పాము యొక్క కాటు వేటగాడి గురి పాడు చేసింది ఓకే పాము యొక్క కాటు వేటగాడి గురి పాడు చేసింది పాడు చేయడాన్ని నాశనం చేయడాన్ని రూయిన్ అంటాం అన్నమాట పాడు చేసింది కాబట్టి రూయిన్డ్ ఏం పాడు చేసింది పాము యొక్క కాటు అంటే ద స్నేక్స్ ద స్నేక్స్ బైట్ పాము యొక్క కాటు రూయిన్డ్ నాశనం పాడు చేసింది నాశనం చేసింది దేన్ని వేటగాడి గురి
hunter's aim. Okay, the snake's bite ruined hunter's aim. Mariyu ante and aa baanam chilukalaku badaluga raabanduku gucchukundi. Aa baanam gucchukundi. The arrow stuck gucchukundi evariki raabanduku. To the vulture chilukalaku badaluga ante instead of parrots. Okay, the snake's bite ruined hunter's aim. Paamu yokka kaatu edagadu guri paadu chesindi mariyu and aa baanam gucchukundi. The arrow stuck evarki raabanduku. To the vulture chilukalaku badaluga ante instead of parrots chilukalaku badaluga aa baanam raabanduku gucchukundi. వారి జీవితాలను కాపాడటం వల్ల అంటే బై సేవింగ్ దేర్ లివ్స్ బై సేవింగ్ దేర్ లివ్స్ వారి జీవితాలను కాపాడటం వల్ల అది నిజమైన స్నేహితుడు అని ఆ పాము చూపించింది. ఆ పాము అంటే ద స్నేక్ చూపించింది షోడ్ ఏమని అది నిజమైన స్నేహితుడని అంటే ద స్నేక్ షోడ్ దట్ ఇట్ వాజ్ ఏ ట్రూ ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఒకసారి మనం చూస్తే చూడండి. ఇక్కడ ఏ లాంగ్ టైమ్ ఎగో చాలా కాలం క్రితం దేర్ లివ్డ్ ఏ పేర్ ఆఫ్ ప్యారట్స్ అనే ట్రీ. అక్కడ ఒక చెట్టు మీద ఒక చిలుకల జంట నివసించాయి. యాన్ ఓల్డ్ స్నేక్ ఆల్సో లివ్డ్ ఇన్ ఏ హోల్ ఇన్ ద సేమ్ ట్రీ. ఒక ముసలి పాము కూడా అదే చెట్టులో ఒక రంధ్రంలో నివసించింది. ద స్నేక్ వాజ్ టూ వీక్ ఆ పాము చాలా బలహీనంగా ఉంది. టు గో అవుట్ అండ్ టు లుక్ ఫర్ ఫుడ్ బయటకు వెళ్ళి ఆహారం కోసం చూడటానికి. సో కావున ద ప్యారట్స్ యూజ్ టు లీవ్ ఆ చిలుకలు వదిలేస్తుండేవి సమ్ ఫుడ్ కొంత ఆహారాన్ని ఫర్ ద స్నేక్ నియర్ ద హోల్ ఆ పాము కోసం ఆ రంధ్రం దగ్గర. ద స్నేక్ వాజ్ థ్యాంక్ఫుల్ టు ద ప్యారట్స్ ఆ పాము చిలుకలకు కృతజ్ఞతగా ఉంది. వన్ డే ఒకరోజు ఏ వల్చర్ వాజ్ హోవరింగ్ ఒక రాబందు ఆగి చూస్తూ ఉంది ఓవర్ ద ప్యారట్స్ చిలుకల పైన. జస్ట్ దెన్ అప్పుడే ఏ హంటర్ కేమ్ దేర్ ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. He aimed his arrow. అతడు తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. At one of the parrots. చిలుకలలో ఒకదానికి అతడు తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. But the snake noticed. కానీ ఆ పాము గమనించింది. His friends were in danger.